ఈరోజు ఈ యొక్క ముఖ్యమంత్రి ఎన్నుకోబడినటువంటిది కేవలం 5 సంవత్సరాల కొరకే నేను 5 సంవత్సరాల్లో ఈ రోజు ఉన్నటువంటిది మొత్తం కూడా ధ్వంసం చేసిపోతాను అని అంటే ప్రజలు క్షమించరు రాబోయేటువంటి తరాలు అసలే క్షమించరని చెప్పి ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి వారి యొక్క క్యాబినెట్ కొలీగ్స్ అందరికీ కూడా నేను హెచ్చరించదలుచుకున్నాను You have no right to sell the lands. ఆదాయం పెంచుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. వాటన్నిటిని వదిలిపెట్టి ప్రభుత్వం తమ ఆధీనంలో ఉన్నటువంటి భూముల్ని అమ్మటం ఏ మాత్రం కూడా సరికాదు అని చెప్పి ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రజల యొక్క రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తి అని పేరుకు ప్రభుత్వ భూమి అయినా అది కేసిఆర్ సొంత ఆస్తి కాదు ఇది కేసిఆర్ గుర్తుపెట్టుకుంటే మంచిది కేసిఆర్ హయాంలో సంపాదించినటువంటి భూములు ఏమైనా ఉన్నాయా అంటే అది కూడా ఏం లేదు కాబట్టి కేసిఆర్ నేను అధికారంలో ఉన్నాను ముఖ్యమంత్రిని కాబట్టి నా ఇష్టానుసారం అమ్మి వేస్తానని అంటే ఆ రకంగా హమ్మి వేయడానికి వేయటం సరైనటువంటిది కాదని చెప్పి దాన్ని పూర్తిగా ప్రజలు వ్యతిరేకించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుంటే దానికి తిరిగి రాబట్టుకోలేనటువంటి అసమర్థ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కేసిఆర్ ప్రభుత్వం అటువంటిది ఉన్నటువంటి భూముల్ని వెతకండి లిటిగేషన్ లేనటువంటి భూముల్ని వెతకండి వాటిని వెంటనే అమ్మేయండి అని చెప్పటం అంటే ఇది భారతీయ జనతా పార్టీ యొక్క పద్ధతిని ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది గతంలో భూములు కేటాయించలేదనంటే గతంలో భూములు కేటాయించినారు ప్రజల యొక్క అవసరార్థం కొరకు నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు నిజాం ప్రభుత్వం టైంలో ప్రజలకి ఇండ్లు ఉండాలి అనేటువంటి దీంతోటి ఆ ఇండ్లు అంటే ఇక్కడోటి అక్కడోటి ఉన్నట్లయితే వాళ్ళకి సెక్యూరిటీ కష్టం వాళ్ళకి రోడ్స్ కష్టం వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కష్టం వాళ్ళకి తాగటానికి నీరు కష్టం అనేటువంటి పద్ధతిలో ఒకే ఏరియాలో డెవలప్మెంట్ చేసి అన్ని వర్గాలకు అవసరం వచ్చేటువంటి పద్ధతిలో సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు పేరు మీద ఆ రోజు ఇండ్లు కట్టారు ఆ తర్వాత వచ్చినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మున్సిపల్ క్వార్టర్స్ మున్సిపల్ మున్సిపల్ కాలనీస్ కట్టారు మా మలక్పేటలో ఉంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత ప్రజలకి చౌక ధరల్లో ఇన్స్టాల్మెంట్స్లో ఇండ్లు కట్టాలనేటువంటి ఆలోచనతో ఏపీ హౌజింగ్ బోర్డ్ ఆ రోజు వచ్చినటువంటి సంస్థ ఆ తర్వాత ఇదే కార్యక్రమాన్ని ఎంసీహెచ్ నుండి హూడా అయిన తర్వాత హూడా డెవలప్ చేసింది హూడా ఈరోజు వనస్థలిపురంలో ఇవన్నీ కూడా హూడా డెవలప్ చేసినటువంటి ఇండ్లు ఆ రకంగా డెవలప్ చేసినప్పుడు హౌజింగ్ బోర్డు కానీ హూడా కానీ అందరికీ అందుబాటులో ఉండేటువంటి పద్ధతిలో లోయర్ ఇన్కమ్ గ్రూప్ అని మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అని ఎంఐజి అని ఎల్ఐజి అని ఎంఐజి అని హెచ్ఐజి అని హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ అని వాళ్ళ యొక్క స్తోమతకు తగ్గట్టుగా ఇండ్లు కట్టించి ఆ రకంగా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అది కూడా ఇన్స్టాల్మెంట్స్లో ఇచ్చేటువంటి వాళ్ళు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇల్లు కట్టించడం మానేసి 1996లో మొట్టమొదటిసారిగా డెవలప్ చేసి ప్లాట్లని ఆక్షన్ చేయటం మొదలుపెట్టారు ఆ తర్వాత హూడా తర్వాత హెచ్ఎండిఏ వచ్చింది హెచ్ఎండిఏ కూడా అదే రకమైనటువంటి కార్యక్రమాలు చేశారు అయితే ఇదంతా కూడా ఇండివిజువల్గా రెసిడెన్షియల్ పర్పస్లో చేసినటువంటి కాబట్టే ఓనర్షిప్ దాఖలాలైనయి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయినాయి
अदे समय में निजाम टाइम नुंडी मन्नम अन्नट वरक कूडा इंडस्ट्रीज डेवलपमेंट कोरकु उद्योग उपाधि अवकाशाल कोरकु गवर्नमेंट इंडस्ट्रीज पेट्टेटुवंटि वाळ्ळकि प्रोत्साहकालु इच्चेदि सब्सिडीस इच्चेदि मॉनेटरी बेनिफिट्स इच्चेदि एलक्ट्रिसिटी सब्सिडी इच्चेदि ల్యాండ్ అలోకేట్ చేసేది ఆ యొక్క ల్యాండ్ అలోకేట్ చేసేటప్పుడు ఏ ఇండస్ట్రీ దానికి ఎంత అవసరం ఉంటుంది ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉంటారు ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ ఎన్ని రోజులలో ఇస్తారు ఇదంతా కూడా ఆలోచన చేసి ఆ రకమైనటువంటి ఇండస్ట్రీస్ కి వాళ్ళు ఇచ్చేవాళ్ళు అయితే నిజాం ప్రభుత్వం నుండి మన్న ఉన్నటువంటి మన్నం అన్నటి వరకు కూడా ప్రభుత్వాలు ఏవి కూడా ఈ యొక్క ఇండస్ట్రీస్ కి వీటికి అమ్మేవి కావు కేవలం లీజుకు మాత్రమే ఇచ్చేది 30 సంవత్సరాల నుండి 99 సంవత్సరాల వరకు లీజుకి ఇచ్చేది కాబట్టి భూమి అనేటువంటిది పెరగదు కాబట్టి భూమి అనేటువంటి స్థిరం కాబట్టి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి హక్కుల్ని ప్రభుత్వం కనుక పోగొట్టుకున్నట్లయితే ఇబ్బంది అవుతుంది అనేటువంటి దృష్టితోటి లీజుకి ఇచ్చేటువంటి వాళ్ళు లీజ్ అయిపోయిన తర్వాత రిటర్న్ తీసుకునేటువంటి వాళ్ళు ఈ రోజు आजमाबाद इंडस्ट्रियल एरिया गानी सनत नगर में इंडस्ट्रियल एरिया गानी इवन्नी कूडा आ रकंगा केटायिंचिनटुवंटि भूमिले अदे रकंगा रिज् होटल एदैते उंदनो रिज् होटल कूडा लीज मीद इच्चिनटुवंटिदि लीज पूर्तैन तर्वात तिरिगि प्रभुत्वं दान्नि रिटर्न तीसुकुन्नटुवंटि विषयानि मनं गुर्तुंचुकोवाली अयिते आ तर्वात इंडस्ट्रीस् दीनि कोरकु इंफ्रास्ट्रक्चर डेवलपमेंट कॉर्पोरेशन अनि वच्चिंदि దాని యొక్క పర్పస్ కూడా ఇండస్ట్రీస్ అనేటువంటి దానికి మౌలికమైనటువంటి వసతులు క్రియేట్ చేయాలి ఎవరికి వాళ్ళు దూరంగా పెట్టినట్టైతే ఇబ్బంది అవుతుంది పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లాండర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేటువంటి వీటితోటి వాటిని తీసుకొచ్చారు అయితే ఏపీ హౌసింగ్ బోర్డు గాని ఏపీ ఐఐసి గాని ఒక పర్టిక్యులర్ పర్పస్ కొరకు వచ్చినటువంటి ప్రభుత్వ సంస్థలే తప్ప అమ్మే లాభం చేకూర్చడానికి వచ్చినటువంటివి కావు కాబట్టి ఈ రోజు ప్రభుత్వం వాటి యొక్క మౌలికమైనటువంటి వీటిని పక్కన పెట్టేసి ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి భూముల్ని అమ్మాలి అనేటువంటి ఏదైతే ఆలోచన ఉందో అమ్మి వాళ్ళ యొక్క ఖజానా ఖాళీగా ఉండేటువంటి ఖజానా నింపుకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది సరైనటువంటిది కాదు ఒకవేళ గతంలో గనక ఈ ల్యాండ్ బ్యాంక్స్ ఏవైతున్నాయో ప్రభుత్వ భూములు ఏవైతున్నాయో వాటిని కాపాడనట్లయితే ఈ రోజు హైదరాబాద్ సిటీ నెంబర్ 1 సిటీ కింద వచ్చేది కాదు A1 సిటీ కింద వచ్చేది కాదు ఈ రోజు అనేక ఇండస్ట్రీస్ మనకు వచ్చాయి ఎందుకు వచ్చాయి హైదరాబాద్ యూనివర్సిటీ ప్రభుత్వం దగ్గర భూమి ఇచ్చింది కాబట్టి హైదరాబాద్ యూనివర్సిటీ వచ్చింది డిఫెన్స్ కి సంబంధించినటువంటి అనేక ఆర్గనైజేషన్స్ ఇక్కడికి వచ్చాయనంటే ప్రభుత్వం భూమి వారికి ఇచ్చింది ఆయక సౌకర్యం కలగజేసింది కాబట్టి వచ్చింది కాబట్టి ఈ రోజు అటువంటి ఆ భూములు గనుక లేనట్లయితే ఈ రోజు ఆ రకంగా ఇండస్ట్రీస్ వచ్చేది కాదు ఈ హైదరాబాద్ ఇంత ఈ స్థాయిలో డెవలప్ అయ్యేటువంటిది కాదు దీన్ని మర్చిపోయి నేను ఈ రోజు తెగనమ్మేసుకుంటాను అని అంటే అది సరైనటువంటిది కాదు ఎప్పటికప్పుడు సిటీ పెరుగుతుంది అవసరాలు పెరుగుతాయి మన్నటి వరకు మోజంజాయ్ మార్కెట్లో ఫ్రూట్ మార్కెట్ ఉండేది ఈ ఫ్రూట్ మార్కెట్ చిన్నగా ఉంది సరిపోవటం లేదు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడికి వెళ్లి గడ్డన్నారం మార్చారు 30 ఏళ్ళు కూడా కాలే ఈ రోజు గడ్డన్నారం కూడా సరిపోవటం లేదని చెప్పి కోయడకు మారుస్తున్నారు కాబట్టి ఆ రకంగా అనేక సంస్థలు ఈ రోజు గవర్నమెంట్ కి ల్యాండ్ కావాలనంటే ఈ రోజు దొరకటం లేదు బస్ స్టాండ్స్ కి ల్యాండ్ దొరకటం లేదు ఫ్లైఓవర్స్ కి ల్యాండ్ దొరకటం లేదు రైల్వేస్ కి ఎక్స్‌పాన్షన్ చేయాలంటే రైల్వేస్ కి ల్యాండ్ దొరకటం లేదు అటువంటిది ఉన్నటువంటి భూమిని ఇచ్చేసి తిరిగి నీకు అవసరం ఉన్నప్పుడు ల్యాండ్ కావాలంటే ఎక్కడికి వెళ్ళొస్తుంది అందులో ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారం అనేక రెట్లు మార్కెట్ రేట్ కంటే అనేక రెట్లు ఎక్కువ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దీన్ని పూర్తిగా ప్రభుత్వం పట్టించుకోకుండా నేను అమ్ముకుంటాను నా ఇష్టం అనేటువంటి పద్ధతి ఏదైతుందో ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ రోజు
గవర్నమెంట్ నిన్నమన్నటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలనంటే ల్యాండ్ లేదని చెప్పి చెప్పేవాళ్ళు. ఇదే ప్రభుత్వం హౌసింగ్ బోర్డు కింద ఉండేటువంటి 700 ఎకరాలు 800 ఎకరాలు ఏదైతుందో దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి ల్యాండ్ని డబుల్ బెడ్రూమ్ దీనికి యూజ్ చేయొచ్చు కదా. ఈరోజు ఐడిపిఎల్కి 800 ఎకరాలు వాళ్ళకి లీజ్కి ఇచ్చారు, లీజ్ పూర్తయింది. ఐడిఎల్ ఐడిపిఎల్ కాదు, ఐడిఎల్ ఇండియన్ డెటనేటర్స్ లిమిటెడ్ మూసాపేట్ పక్కన ఉన్నటువంటిది. ఈరోజు సెంటర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ది సిటీలో హైటెక్ సిటీకి పక్కనే ఉన్నటువంటి స్థలంలో 800 ఎకరాలు ఉన్నాయి, 750-800 ఎకరాలు. ఈ 800 ఎకరాలు లీజ్ అయిపోయిన తర్వాత దాన్ని వాపస్ తీసుకొని నీకు కావాల్సినటువంటి దీంట్లో అభివృద్ధి చేయొచ్చు కదా. కానీ లీజ్ని వాళ్ళు ఈరోజు ఎగ్జెంప్షన్స్ ఇచ్చి ఆ యొక్క ఓనర్కి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అండర్ హ్యాండ్ డీలింగ్ చేసుకొని ఎగ్జెంప్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నీకు గవర్నమెంటు ఉపాధి ఉద్యోగ ఉపాధి కల్పన కొరకు ఫెసిలిటేట్ చేయాలి, ల్యాండ్స్ ఇవ్వాలి, కానీ అది అవుట్రైట్ సేల్ కాకుండా కేవలం లీజుకు మాత్రమే ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు పేదలకు ఇవ్వటానికి ఇండ్లు కట్టి ఇవ్వటానికి మౌలికమైనటువంటి వసతులతోటి ఇంతకుముందు ఏపీ ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ ఉండేది హిమాయత్ నగర్ హుర్దూ గల్లీ పక్కన, దాని పేరు మీద డబుల్ బెడ్రూమ్స్ ఇండ్లు కట్టడం ప్రారంభం చేశారు. ఈరోజు ఆ యొక్క కార్పొరేషన్ని రద్దు చేస్తున్నారు, దాన్ని తీసుకెళ్ళి ఇంకేదో డిపార్ట్మెంట్లు కలపాలని చెప్పి చూస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? చివరికి ఈరోజు వారు చెప్తున్నారు మొత్తం అన్ని జిల్లాల్లో 1000 శబ్దమవుతుంది చూడు, 1000 ఎకరాలు మీరు ఐడెంటిఫై చేయండి అని అన్నారు. ఈ ప్రభుత్వానికి మినిమం ఆలోచన ఉందని నేను అడుగుతున్నాను. నిన్నగాక 2 ఏళ్ల కింద కొత్తగా కలెక్టరేట్స్ ఏర్పాటైన తర్వాత కలెక్టరేట్స్ కొరకు ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ లేదని చెప్పి ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 25 ఎకరాలు చచ్చి 25 ఎకరాలు ఎక్వైర్ చేయడానికి నువ్వు ఇబ్బంది పడ్డావు. నీ కలెక్టరేట్ కొరకే 25 ఎకరాలు నీ ప్రభుత్వ భూమి లేనటువంటి జిల్లాల్లో ఈరోజు 1000 ఎకరాలు ఐడెంటిఫై చేసి అమ్మటం అని అంటే ఇతర సంస్థలు ఇతర సంస్థల పేరు మీద ఉన్నటువంటి లేదా అగ్రికల్చర్ దీనికి ఉండేటువంటి వాటిని నువ్వు అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇంకో మాట ఏం చెప్తున్నాడు, ఇది కూడా ఇదంతా కూడా పనికిరానటువంటిది, దేనికి యూటిలిటీ లేనటువంటి ల్యాండు వాటిని మాత్రమే ఇస్తున్నానని అంటున్నారు. దేనికి పనికిరానిదైతే కొనిటోడు ఎవడు వస్తాడు, కొనిటోడు ఎందుకు కొంటాడు? ఈరోజు రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి భూమి పనికిరాదా? కోకాపేటలో ఉండేటువంటి భూములు పనికిరావా? పనికిరావు కాబట్టి అమ్మేస్తున్నావా? ఎవరి చెవులో పువ్వు పెడదామని చూస్తున్నావని నేను అడుగుతున్నాను. కాబట్టి ప్రభుత్వం లాజిక్ ఏదైతుందో ఈ లాజిక్ ఇదెక్కడ లాజికో నాకు అర్థం కాలేదు. ఇదే చంద్రశేఖరరావు వాళ్ళ యొక్క బృందం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు భూములు అమ్మటానికి తీవ్రంగా అడ్డుపడ్డారు. తీవ్రంగా అడ్డుపడటమే కాకుండా ఈ యొక్క హరీష్ రావు వీళ్ళందరూ కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీని అమ్ముతుంటే అమ్మొద్దని చెప్పి ఎక్కిగా చార్మినార్ ఎక్కి గొడవ చే దూకేంత ప్రయత్నం చేశాడు. ఆ రోజు అడ్డుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ మీరు ప్రభుత్వ భూములు నమ్మటానికి ఏ రకమైనటువంటి రీజనింగ్ ఇస్తారని నేను అడుగుతున్నాను. ఈ భూముల విషయంలో మా అధ్యక్షులు
స్టేట్మెంట్ ఇవ్వగానే అపోజ్ చేస్తున్నామని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వగానే ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు భూములు అమ్ముకోండి త్వరగా అమ్ముకోండి త్వరగా అమ్ముకున్నటువంటి రాష్ట్రాలకు 40% ఇన్సెంటివ్ ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి లెటర్ రాసినారట సెంట్రల్ గవర్నమెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు భూములు అమ్ముకోండి త్వరగా అమ్మినట్లయితే ఇంకో 40% ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పి లెటర్ రాసినారట ఇంత పచ్చి అబద్ధం ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఉండదు అసలు ఈ హరీష్ రావు వాళ్ళ మామ ఆయొక్క అబద్ధాల యొక్క ఒక యూనివర్సిటీలో వాళ్ళ మామ పిహెచ్డి చేస్తే ఈయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్టుగా కనిపిస్తున్నాడు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ భూములు దీనికి వ్యత్యాసం తెలవదా ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఉపాధి ఉద్యోగ ఉపాధి అవకాశాల కొరకు ప్రొడక్షన్ కొరకు చేసినటువంటి సంస్థలు ప్రభుత్వ భూమి ప్రభుత్వ సంస్థలల్లో ప్రభుత్వాలకి షేర్స్ మాత్రం ఉంటాయి దాని మీద హక్కు ఉండదు ప్రభుత్వం ఓనర్ కాదది దాంట్లో ఓన్లీ షేర్ హోల్డర్ వాయనికి స్టేక్స్ మాత్రమే ఉంటాయి ఈ రోజు నాకు అంబానీలో 100 షేర్లు ఉన్నాయని అంటే నేను 100 షేర్లు అమ్ముకోవటంటే కంపెనీని అమ్ముకున్నట్ట లేదంటే ఇంకా ఏదైనా వీట్లల్లో షేర్స్ ఉన్నాయని అంటే ఆ షేర్స్ అమ్ముకోవటం అంటే ఇదా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తుంది అని మాట్లాడాడు అమ్మేయటం లేదు డిస్ఇన్వెస్ట్మెంట్ నేను నాయక నాకున్న దగ్గర నేను ఈ యొక్క దీంట్లో డబ్బు పెట్టాను నాయక డబ్బును నేను తీసుకుంటున్నాను అంతేగాని సంస్థని సంస్థలు అమ్మటం అని అంటే ఆడ ఉన్నటువంటి పనిచేసేటువంటి ఉద్యోగం ఉపాధి అదే రకంగా మిగతా ప్రొడక్షన్ వీటన్నిటిని కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది గతంలో అభివృద్ధి చెందక ముందు ఉన్నటువంటి దేశాలలో వీటన్నిటిని కూడా ప్రైవేట్ పరంగా వచ్చేటువంటి అవకాశాలు లేవు కాబట్టి ప్రభుత్వం వీటిని తయారు చేసింది వీట్లల్లో పెట్టి ఈ యొక్క ఇండస్ట్రీస్ ని ప్రోత్సహించింది దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏందంటే మోడర్న్ బ్రెడ్ అని మీరు చూసి ఉంటారు ఉప్పల్ దగ్గర మోడర్న్ బ్రెడ్ కూడా ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఆ రోజు మోడర్న్ బ్రెడ్ తయారు చేయడానికి కూడా ఎవరు ముందుకొచ్చేటువంటి వాళ్ళు కాదు కానీ ఈ రోజు అన్ని రంగాల్లో ముందుకొస్తున్నారు కాబట్టి ప్రభుత్వం అంటే బిజినెస్ చేయటం కాదు బిజినెస్ కాదు ప్రభుత్వం అంటే ప్రభుత్వం హ్యాస్ టు గవర్న్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు మరి ఇదే చంద్రశేఖర్ రావు ఇదే హరీష్ రావు నిజాం షుగర్ ఫ్యాక్టరీ అమ్మినప్పుడు అడ్డుపడ్డారు కదా వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారు కదా దీన్ని కాపాడుతాం తిరిగి ఓపెన్ చేస్తామని చెప్పి అదే చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ఇది సాధ్యం కాదని చెప్పి మళ్ళీ మాట మార్చారు కదా వాళ్ళది నోరా తాటిమట్టన నాలికనా తాటిమట్టన ఏది పడుతుంది ఎప్పుడు ఏది అవసరం ఉంటుంది మాట్లాడటానికి అదే రకంగా అబద్ధాలు చెప్పటంలో నిన్న ఎట్లయితే లెటర్ వచ్చిందని చెప్పి చెప్పాడో దుబ్బాక ఎలక్షన్స్ ముందు ఇదే హరీష్ రావు ఓ కాగితం పట్టుకొని చూసినరా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయొద్దన్నది సబ్సిడీ ఇవ్వనన్నది అని చెప్పి ఎంఎస్పి ఇవ్వనన్నది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ కాగితం చూపించాడు మరి ఇప్పుడు ఏది ఆ కాగితం ఇప్పుడు చూపెట్టమను అదే రకంగా ఈరోజు నిన్న చెప్పినటువంటి 40% మీరు మీ భూములు నమ్ముకోండి అమ్ముకుంటే ఇస్తామనేటువంటి ఈ యొక్క లెటర్ ఏదైతుందో ఈ లెటర్ని పబ్లిక్ డాక్యుమెంట్ ఇదేం సీక్రెట్ డాక్యుమెంట్ కాదు పబ్లిక్ డాక్యుమెంట్ కాబట్టి ప్రెస్కి ఇవ్వండి ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా పంపించింది మాకు లెటర్ ఇచ్చింది అని చెప్పి అంతేగాని అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజల్ని మిస్లీడ్ చేయొద్దు మోసం చేయొద్దు
అందుకనే ఈ రోజు ఏదో రకంగా వాళ్ళ యొక్క ఖాళీ ఖజానా నింపుకోవటం కొరకు ప్రభుత్వ భూములు అమ్మాలనేటువంటి వీటిని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఇది అమ్మడానికి వీల్లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదే సమయంలో ఉద్యోగ ఉపాధి కల్పన కొరకు ఇవ్వాల్సిన వచ్చినప్పుడు ఆ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు గతంలో ఏ రకంగానైతే ఐడిపి ఐడియల్ గాని రిజ్జోటల్ గాని ఇతరత సంస్థలకైతే లీజ్ ఇచ్చారో ఆ రకంగా లీజ్కు మాత్రమే ఇయ్యాలి తప్ప ప్రభుత్వం తనకు ఉన్నటువంటి ఓనర్షిప్ హక్ ఏదైతుందో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా వైపు నుండి నిన్న హరీష్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 25 రూపాయలు పెంచింది 30 రూపాయలు పెంచిందని ఆయన అదృష్టం కొద్దో దురదృష్టం కొద్దో ఫైనాన్స్ మినిస్టర్ ఇంకేదో వేరే మినిస్టర్ అంటే అర్థం చేసుకోగలను ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి కేంద్రం పెంచినటువంటి ఈ 25 రూపాయలల్లో నీకు నీ యొక్క షేర్ కూడా 8 రూపాయలు ఉందా లేదా నీ 8 రూపాయలను తగ్గించుకో నువ్వు సిన్సియర్ అని నేను ఒప్పుకుంటా మిగతా రాష్ట్రాలు చేసినాయి కదా నువ్వెందుకు చేయటం లేదు లేదా ఈరోజు దేశ ప్రజలు మిగతా వాళ్ళందరూ అంటున్నారు కదా కేంద్ర ప్రభుత్వం కూడా అంటుంది కదా దీన్ని కూడా జీఎస్టీలకు తీసుకొద్దామని నువ్వు ఒప్పుకో ఆటోమేటిక్గా ఎంత తగ్గుతో తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క హరీష్ రావు ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి మాటలే మాట్లాడతాడు అది వాళ్ళకు అలవాటు ఈరోజు ఈ 28 రూపాయలలో 75 రూపాయలు ఉన్నప్పుడు ఎంతైతే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేదో ఒక లీటర్ మీద దానికంటే అదనంగా ఈరోజు 8 రూపాయలు నీ వసూలు చేస్తున్నావా లేదా నీ యొక్క ఖజానాకు వస్తుందా లేదా ఈ 8 రూపాయలు నువ్వు దొబ్బు నీ ఖజానాలో నువ్వు దొబ్బకపోతూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అంటున్నావు నీకు ప్రజల మీద తెలంగాణ ప్రజల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీకు వాళ్ళని ఆదుకోవాలని ఉంటే ఈ యొక్క ధరలను తగ్గించాలని ఉంటే 8 రూపాయలు కట్ చేయి అంతేగాని రాష్ట్ర ప్రజల్ని ఏదో రకంగా మభ్యపెట్టి మోసం చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి